शुक्लां भरद्रम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञ उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्कारं नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी अंडि। अंदरू एला उन्नारु? राबोये मरि 28 जून मरि मंगल अमावास्य, दीनि योक्क प्रामुख्यत एंटि? मंगल अमावास्य दीन्ने गांड्ल अमावास्यगा చెప్పుకోవచ్చండి। మరి ఈ ఒక మంగళ అమావాస్య రోజు మరి కొన్ని కొన్ని రాశులలో జన్మించేటటువంటి వారండి, వెయ్యి రెట్ల శక్తిని హస్తగతం చేసుకుంటారు। ఒకసారి సంపాదించుకున్నటువంటి సంపద కూర్చొని ఎలా సంవత్సరాల తరబడి తినవచ్చునో, ఈ ఒక గాండ్ల అమావాస్య మరి నేను చెప్తున్నటువంటి రాశులకి ఒక అద్భుతమైనటువంటి శక్తినిస్తుంది। దీని ద్వారా వారు చాలా అదృష్టవంతులవుతారండి। ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ముఖ్యంగా నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను విశ్వసించే నా యొక్క క్లయింట్స్, మీకు బ్లాక్ ఎర్త్ అని ఎవరైతే తీసుకున్నారు, ఈ యొక్క మంగళ అమావాస్య రోజు ఆ బ్లాక్ ఎర్త్ని తీసుకొని మీ ఇంట్లో చిక్కటి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే గంగాజలం కానీ ఆ గంగాజలంలో కనీసం ఒక 3 సార్లు అయినా డిప్ చేయండి। చేసేసి ఆ నీటిని ఒక చుక్క కూడా ఇంట్లో పడకుండా తీసుకెళ్ళి ప్రహరీ గోడ ఆవరణ బయటనే ఆ నీళ్ళను బారబోయాలి। నేను చెప్పినటువంటి బ్లాక్ ఎర్త్, ఈ బ్లాక్ ఎర్త్ ఏం జరుగుతుందంటే మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ దోషాన్ని మొత్తం గుంజేస్తుంది, మన ఇంటిపై ఉన్నటువంటి చెడు దృష్టిని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది। ఎవరైనా మన మీద కను దృష్టి కానీ చేతబడులు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఎవరైనా ఇలాంటి వాటిని మన మీద ప్రయోగించాలని చూస్తే వాళ్ళకే అది రివర్స్ అయిపోతుంది। ఆ బ్లాక్ ఎర్త్ గనక ఉన్నటువంటి వారు తప్పకుండా నేను చెప్పినటువంటి కార్యక్రమం చేయండి। ఇకపోతే ఈ యొక్క గాండ్ల అమావాస్య రోజు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇంట్లో సాలగ్రామాలు గనక ఎవరికైనా ఉంటే అది లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ, విష్ణు సాలగ్రామం, మరి ఈ యొక్క సాలగ్రామాలు గనక ఉన్నట్టయితే ఇంట్లో చాలా చాలా అదృష్టం అండి। సాలగ్రామాలలో ఒకసారి ఆ సాలగ్రామాన్ని ఓపెన్ చేసి పెట్టాలి అమావాస్య రోజు, లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందండి। మీకు సాలగ్రామాలు అనేది కూడా మీకు దొరికితేనే ఓకే, లేదంటే నెక్స్ట్ అమావాస్యకైనా చేసుకోవచ్చు। ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సాలగ్రామాలు మనకు ఇట్లా కప్పుతో వస్తాయి మొత్తం టోటల్గా, ఆ భగవంతుడు ఆ లోపల ఉంటాడు, ఆ స్వరూపం అనేది ఉంటుంది। కొంతమందికి సాలగ్రామాలు అంటే తెలియదండి, ఈ సాలగ్రామాలు చాలా పవర్ఫుల్ అండి। ఇంట్లో సాలగ్రామాలు పెట్టుకుంటే ఐశ్వర్యం అనేది కూడా ఎప్పుడు మనకు ఎప్పుడు వెంటబడుతూనే ఉంటుందండి ఈ సాలగ్రామాలు। అలాంటి వారు ఈ సాలగ్రామాలను ఇంట్లో తెచ్చుకొని పూజించడం ద్వారా చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి। తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ బహుళ అమావాస్య కానీ ఈ మంగళ అమావాస్య కానీ గాండ్ల అమావాస్య రోజు కానీ, మరి ఈ యొక్క విషయం ఏంటంటే ఉప్పు, కళ్ళ ఉప్పు తీసుకోండి, ఆ కళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు, వైట్ ఉప్పు తీసుకోండి, ఒక మంచి కొత్త పాత్ర తీసుకోండి, ఆ పాత్రకు మొత్తం కూడా పసుపుతో పూయండి, మొత్తం కూడా పూసేసి అక్కడ ఓంకారం గుర్తు, స్వస్తిక్ గుర్తు, ఈ రెండు గుర్తులు ఆ యొక్క పాత్రకు, ఆ మట్టి పాత్రకు వేయండి। ఆ దొడ్డు ఉప్పును మొత్తం కూడా వైట్ శుద్ధిగా చేసింది మంచిగా చక్కగా ఇట్లా ఉబ్బెత్తుగా పోయండి, సమానంగా కాదు ఉబ్బెత్తుగా పోయండి, ఇట్లా చాలా ఇట్లా ఉండాలి। తర్వాత దాని మీద గుట్టలాగా ఉంటుంది చూసారా, హిల్ మాదిరి పోయండి, పోసేసిన తర్వాత దాని మీద ఒక చిన్న ప్రమిదలో కాసంత ఆవు నెయ్యి తీసుకొని దాని మీద వెలిగించండి, ఎంత అదృష్టమో, చాలా చాలా అదృష్టం అండి ఇది ఈ అమావాస్య రోజు। ఇలా చేయడం ద్వారా 1000 రెట్ల శక్తిని మీరు పెంపొందించుకోగలుగుతారు, నిజంగా చాలా అదృష్టవంతులండి। మరి ఈ యొక్క మంగళ అమావాస్య రోజు అద్భుతమైనటువంటి శక్తులను సంగ్రహించేది ఎవరెవరండి? మెయిన్గా వృశ్చిక రాశివారు, రెండోది ధనస్సు రాశివారు,
మూడో రాశి కర్కాటక రాశి, నాలుగో రాశి కన్యా రాశి. ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారే చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు ఈ మంగళ అమావాస్య రోజు మరి 28 29 లో కూడా మనకు అమావాస్య ఉదయం వరకు క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్ గా అమావాస్య ఎలా ఏర్పడుతుందంటే రవి ఉన్న ఇంట్లోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు అది అమావాస్యగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 28వ తారీఖున మరి రవి సెపరేట్ గానే ఉన్నాడు, చంద్రుడు మనకు ఈ వృషభ రాశిలో ఉన్నాడు. ఇది మధ్యరాత్రి ఈ యొక్క మనకు ప్రవేశం అనేది కూడా మనకు ఈ యొక్క మూడో మిథున రాశి, మూడో రాశి అయినటువంటి మిథున రాశి, మన మేష రాశి వృషభ మిథున ఈ మూడో రాశిలో రవితో అప్పుడు జత కలిసిన అప్పుడు పూర్తిగా అది అమావాస్యగా ఏర్పడుతుందండి. ఆలోపు మన కనుక నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు చేసినట్టయితే మరి చాలా చాలా అదృష్టం అనేది కూడా మీ వెంట పడుతుందండి. అయితే ఇక్కడ మనం కుండలి కనుక మనం చూసినట్టయితే ఈ సంవత్సరంలో మరి ఈ అమావాస్య రోజు గోచారం చూస్తే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నాడండి. ఇక్కడ గమనించారా మీరు ఈ మంగళవారము, ఈ మంగళవారానికి ఎవరండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి మేషరాశిలో కుజుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే కుజుడు. మేషరాశికి రాష్ట్రాధిపతి ఎవరండి, కుజుడే. మేషరాశిలో కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అది కూడా రాహుతో కలిసినప్పుడు ఈ మంగళ అమావాస్య అనేది కూడా జరుగుతుంది. ఇది చాలా చాలా దృష్టవంతమైనటువంటి అమావాస్య అండి. మీకున్నటువంటి శక్తులన్నీ కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పక నెరవేరేటువంటి అమావాస్య ఈ మంగళ అమావాస్య. అది ఈ సంవత్సరం 2022 శుభకృతు నామ సంవత్సరంలో రావడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. మనకు వచ్చేటి 12 అమావాస్యలే, దాంట్లో ఈ మంగళ అమావాస్య అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అండి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం చూడగలుగుతాం మంగళ అమావాస్య. అది శుభకృతు నామ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్టాన్ని దక్కించింది మరి ఈ మంగళ అమావాస్య వచ్చి. తర్వాత మిథునంలో ఇప్పుడు రవి గ్రహ సంచారం చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. మరి తులారాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో తన స్వక్షేత్రంలో గురువు. ఇక్కడ చూసారా కుంభరాశిలో శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, మరి మీనరాశిలో గురువు తన స్వక్షేత్రమే కదా. మరి ఇలాంటి స్వక్షేత్రాలలో మరి ఈ గ్రహ సంచారం గోచారం చేయడం ద్వారా ఈ మంగళ అమావాస్య రోజు ఈయన చెప్తున్నటువంటి వృశ్చిక రాశిలో పుట్టినవారు కానీ, ధనుసు రాశిలో పుట్టినవారు కానీ, కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ, కన్యా రాశిలో పుట్టినవారు కానీ, ఈ నాలుగు రాశులలో పుట్టినవారు అదృష్టవంతులు అవుతున్నారు. మరి ఇక నుండి వాళ్ళకు జరిగబోయేటువంటి ప్రయోజనాలు ఏం కలుగుతాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి ఆ పూజా విధానం మాత్రం తప్పకుండా చేసుకోండి. ఆ ఉప్పుకు సంబంధించింది కానీ, ఈ సాలగ్రామాలను కానీ ఇంటి ముందట ఆ బ్లాక్ ఎర్త్ దాని ఇంటి ముందట వేసినట్టయితే చాలా మంచిదండి. అది కూడా మీరు చాలామంది తీసుకుంటున్నారండి. బ్లాక్ ఎర్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటి ముందట ఒక మేకు కొట్టి వేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మరి ఈ నాలుగు రాశులకు జరగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటి మరి ఈ గాండ్ల అమావాస్య, మంగళ అమావాస్య నుండి? మీరు ఏంటంటే మెయిన్గా ఏంటంటే వివాహ సంబంధాలు కొరికొస్తాయండి. చాలా రోజుల నుండి సంబంధాలు దొరకవు, కొందరు డిసప్పాయింట్ అవుతుంటారు సంబంధాలు దొరక, అయ్యో మేము ఎలా ఎలా అని ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మాయికి ఏజ్ బార్ అయిపోతుంది, అబ్బాయికి ఏజ్ బార్ అయిపోతుంది, అసలు ఉద్యోగం దొరకట్లేదు, అసలు ఏమీ ముందు పడట్లేదు, ఏ ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. మరి ఈ మంగళ అమావాస్య నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో మీ రాశి కనుక అయినట్టుంటే మీకు ఈ యొక్క వివాహ ప్రాప్తి అనేది కూడా తప్పకుండా కుదురుతుందండి. మంచి సంబంధాలు మీకు తారసపడతాయి. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, చాలా చాలా సమస్యలు, వాటికి పరిష్కారం దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీర్ఘకాలిక వ్యాధులు వాటి నుంచి పరిష్కారం మీరు కనుక్కుంటారండి. మంచి డాక్టర్ల సలహాలు తీసుకుంటారు, మంచి మెడిసిన్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీకు ఆరోగ్య స్థితిగతుల నుండి కూడా మీకు మంచి ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుందండి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, మరి ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా మరి ఈ మంగళ అమావాస్య నుండి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయండి. వ్యాపారాభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంది, ఉద్యోగము వ్యాపారం అనేది కూడా చక్కగా ఉంటుందండి. వ్యాపారంలో
विदेश संबंधी कोई डीलिंग्स जरूता है। आर्थिक व्यवस्था बलपड़ती रियल एस्टेट व्यापार फुड को संबंधी व्यापार लोन वार इंपोर्ट अंड एक्सपोर्ट उद्योग वारे मंच मंच उद्योग वाल तारसपड़ता है। प्रमोशन संवसमेंट तपकड़ा कलता है। मरी मंगल अमावास्य नागु राशु इंट कनक वर्ष कुर्पिस्तुंది तपकड़ा जीवता बहुपड़ता है। वीडियो द्वारा वीडियो कच्चे लाइक चेक मैं षेर अद्विधा कामेंट सर्वे जन सुखिनो बहुत।